హాయ్, దిస్ ఈజ్ రవి. 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాబాగ వరప్రసాద్ ఆయన గత 5 ఏళ్ళ నుంచి పార్టీలోనే ఉన్నారు. అయితే ఇప్పుడు మారిన సమీకరణాల దృష్ట్యా ఇవాళ వైసీపీలోకి గొల్లపల్లి సూర్యారావు జాయిన్ అయ్యారు. దీంతో ఆయన్ని కాదని ఇప్పుడు గొల్లపల్లి సూర్యారావుకి టికెట్ ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తుంది వైసీపీ. మరి అంటే ఈ 5 ఏళ్ల పాటు వైసీపీ పార్టీని నమ్ముకున్న రాబాగ వరప్రసాద్కి చెక్ పెట్టేసినట్టేనా అలాగే మనం అనుకోవాలా? ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు జయ భారత్ నేషనల్ పార్టీ అధికార ప్రతినిధి చిరంజీవి నాయక్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరణం చేస్తున్నాం. హాయ్, నమస్తే అండి. నమస్తే అండి. జయ భారత్ అండి. సార్, ఇప్పుడు ఈ 5 ఏళ్లలో మీరు మొత్తం ఈ సినారియా మొత్తం చూసుంటారు. 2019లో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరిగింది మొత్తం చూసుంటారు. సో ఇప్పుడు ఈ అంశాన్ని ఎలా చూడాలండి? అంటే వైసీపీ పార్టీ నమ్ముకుని ఆయన వచ్చారు, ఇప్పుడు ఏమో కట్ చేస్తే ఆయన కాదని మళ్ళీ వేరే వాళ్ళకి సీటిస్తున్నారు. అంటే ఒకటండి, ఇప్పుడు ఆయన గెలిచిన పార్టీ జనసేన పార్టీ. జనసేనలో గెలిచిన తర్వాత ఆయన డిఫరెన్సెస్ ఏమొచ్చాయో తెలియదు కానీ వైసీపీకి అఫిలియేట్ అయ్యారు. వైసీపీలో ఆయన జాయిన్ అయ్యారు. ఈ రోజుకి ఆయన వైసీపీలో ప్రైమరీ మెంబర్షిప్ తీసుకున్నారు రాపా గొరప్రసాద్ గారు. ఓకే, జస్ట్ వాళ్ళపై జాయిన్ అయ్యారు. ఓకే, మద్దతు ఇచ్చారు. ఈయన మద్దతు ఇచ్చారు. ఈయన పార్టీలో అఫీషియల్ గా జాయిన్ అవ్వలేదు. సో రాపాక వరప్రసాద్ గారికి టికెట్ ఇవ్వకపోవడం అంత ఆశ్చర్యకరంగా ఏం లేదండి. ప్రభుత్వంలో చాలా పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు, ఇది ఒక బిగినింగ్ మాత్రమే. ఇలా ఒక 40 నుంచి 50 మందిని వైసీపీ అధిష్టానం మళ్ళీ మార్పులు చేర్పులు చేయబోతుంది. ఇప్పుడు వరకు కొంత దశల వారుగా ప్రకటించారు వాళ్ళు కోఆర్డినేటర్స్ని, ఇన్ఛార్జ్ని. ఇప్పుడు ఏం చేయబోతున్నారంటే మూకుముడిగా ఇప్పుడు ఆల్రెడీ టీడీపీ వాళ్ళు ప్రకటించారు, నెక్స్ట్ జనసేన వాళ్ళు కూడా ప్రకటించబోతున్నారు. బీజేపీ వాళ్ళు కొత్తలో ఉంటారు లేదా పక్కన పెడితే బీజేపీ ఇంపాక్ట్ ఏపీ ఎలక్షన్లో తక్కువ ఉంది కాబట్టి. సో ఒక్కసారిగా రాజ్యసభ ఎన్నికలు అయిపోయినాయి, ఇక్కడ నుంచి రాపాక వరప్రసాద్ లాంటి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు మన అవసరం లేని వాళ్ళు. మన ఏంటంటే వీళ్ళందరూ రాజ్యసభలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు గెలిచేదానికి ఓటు వెయ్యరేమని దీన్ని కొంచెం సస్పెన్స్ లో పెట్టారు. ఇప్పుడు అయిపోయిన తర్వాత వాళ్ళకి ఎవరైతే ఉపయోగపడ్డారో వాళ్ళని ఇంకా ఎలక్షన్ల వరకు వాడుకున్నారు. ఇక నుంచి ట్రూ కలర్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ మనకు కనిపించబోతుంది. సో 40 నుంచి 50 మందిని ఖచ్చితంగా మారుస్తారు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి చాలా క్లియర్ గా తెలిసి ఓడిపోబోతున్నాం మనకి. సో దాన్ని కవర్ చేసుకోవాలంటే కొన్ని ఫేసెస్ మార్చాలి. మార్చి కొంత వాళ్ళ ఫెయిల్యూర్ని కవర్ చేసి ఫ్రెష్ ఫేసెస్తో వస్తే ఏమన్నా బెటర్ ఉంటుందేమో అనే ఒక అభిప్రాయంతో వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నారు. 40 నుంచి 50 మందిని అయితే ఖచ్చితంగా మార్చుకోవచ్చు. రాబాక వరప్రసాద్ లాంటి బలిపశువులు ఎక్కువ మంది ఉంటారు వైఎస్ఆర్. ఓకే, రాబోయే రోజుల్లో ఎక్కువ ఖచ్చితంగా. అంటే 5 ఏళ్ళు వాడుకు పార్టీకి ఉపయోగపడ్డ తర్వాత ఇప్పుడు అవసరం లేదు తీసి పక్కన పెట్టేసి. అంటే విన్నబిలిటీ కూడా ఫ్యాక్టర్ కదా. పాలిటిక్స్ లో అల్టిమేట్ గా గెలుస్తారో లేదనే చూస్తారు తప్ప మంచి చెడు ఆలోచించి సీట్లు ఇచ్చే రోజులు కాదు కదా. ఆ రోజుకి వాళ్ళకి రాపాక వరప్రసాద్ గారితో అవసరం ఉండింది, అక్కడికి వచ్చిన రోజులు యూస్ చేసుకున్నారు, ఇప్పుడు పక్కన పెట్టేశారు. సో రాపాకలో మరి గత ఎన్నికల్లో రాపాక వరప్రసాద్ గెలిచారు అంటే చాలా మంది జనసేనకి ఎదురుగాలి గెలిచిన చాలా చోట్ల, ఇప్పుడు టీడీపీ ప్లస్ జనసేన ఓట్లు మొత్తం చిలిపోయినా జనసేన రాజుల్లో మాత్రం గెలిచారు. సో ఇప్పుడు ఆ పరిస్థితి ఇప్పుడు అంటే ఒకటండి, రాపాక వరప్రసాద్ గారి మీద ఒక నెగిటివ్ ఏంటంటే అక్కడ జనసైనికులు, నేను జనసేనలో పనిచేసిన నాకు తెలుసు అక్కడ. సో అక్కడ జనసైనికులు చాలా సీరియస్ గా ఉన్నారు. ఓకే, సో అక్కడ జనసేనకు సీట్ ఇచ్చినా లేకపోతే కూటమి టీడీపీకి సీట్ ఇచ్చినా లేకపోతే బీజేపీకి ఇచ్చిన ఏం చేస్తా సీట్. అక్కడ ఉన్న జన సైనికులు, పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఒక యుద్ధం ప్రకటించినా రాపాక వరప్రసాద్ని ఓడిస్తారండి. అందులో సెకండ్ థాట్ లేదు, అది వైసీపీ అధిష్టానికి క్లియర్ గా తెలుసు. అందుకనే అతనికంటే కొంచెం బెటర్ సూర్యారావు గారు అయి ఉంటారనేసి గొల్లపల్లి సూర్యారావు గారు ఆయన్ని నేను ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేసి ఉంటారండి. రాపాక గారు అయితే ఖచ్చితంగా ఓడిపోయే సీటు వైఎస్ఆర్సీపీ. సో ఇప్పుడు రాపాక గారు కాకుండా ఆ ప్లేస్ గొల్లపల్లి సూర్యారావు గారు వచ్చారు. సో గతంలో నుంచి టీడీపీలో ఉన్నారు, గతంలో సీనియర్ మంత్రి, గతంలో మంత్రిగా కూడా పనిచేశారు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజదూరు నియోజకవర్గంలో గొల్లపల్లి సూర్యారావు గారు గెలిచే పరిస్థితి ఉందా? అంటే ఆయన సీనియారిటీ ఒకటి, మంత్రిగా పనిచేసి ఉన్నారు, అండ్ వివాదరహితుడు అనేది ఒకటి ఉంది కదా. ఓకే, సో ఇవన్నీ కలగలిపి కొంచెం ప్లస్ అవుతుంది. దానికి ఆయనకున్న పర్సనల్ ఇమేజ్ ఏదైతే ఉందో వీళ్ళకంటే బెటర్ ఇమేజ్ ఉంది కదా. ఓకే, సో ఆ బెటర్ ఇమేజ్ కొంత ఎంతో కొంత ప్లస్ అవుతుంది కదా. అంటే ఈ ఇమేజ్ ప్లస్ టీడీపీ జనసేన కూటమి సంయుక్తంగా కలిసి పోటీ చేస్తున్నాయి, అక్కడ ఖచ్చితంగా ఒక అభ్యర్థి నిలబడతాయి. ఆ అభ్యర్థిని దాటి ప్లస్ వైసీపీ తట్టుకుని నిలబడగలిగిన దాన్ని తట్టుకుని నిలబడగలిగే కెపాసిటీ రాపాక వరప్రసాద్ గారికి లేదనేసి సూర్యారావు గారిని తీసుకొచ్చారు. ఆ కూటమిని తట్టుకుని నిలబడగలిగే కన్నా అట్లీస్ట్ పొటెన్షియాలిటీ ఉన్న వ్యక్తిగా ఈయన గుర్తించి ఇప్పుడు ఈయన తీసుకొచ్చారు. ఇప్పుడు మీరు చెప్పినట్టు అక్కడ జనసైనికులు చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు కదా. సో జనసైనికులు స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థి ఎవరైనా గెలుపు అవకాశాలు వాళ్ళకే ఎక్కువ. అంటే ఒకటండి, ఇప్పుడు సూర్యారావు గారు ఇంతకుముందు టీడీపీలో ఉన్నారు కదా, టీడీపీ నుంచి ఆయన వైఎస్ఆర్సీపీ, ఆయన క్యాడర్ ఉంటుంది కదా, టీడీపీ కొంచెం వీక్ అవుతుంది కదా ఇప్పుడు. ఓకే, టీడీపీ వీక్ అవుతుంది కదా. ఓకే, సో సూర్యారావు గారితో ఉండే సాలిడ్ సపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డెఫినెట్ గా సూర్యారావు గారితో వైసీపీకి వచ్చే ఛాన్స్ ఉంటుంది కదా. సో ఇందటి కూటమికి ఇప్పుడు వీళ్ళకి వైఎస్ఆర్సీపీ మద్దతుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలాగో వైఎస్ఆర్సీపీగా ఉంటారు, ఎందుకంటే రాపాక్ గారితో ఉన్నోళ్ళు కాదు వాళ్ళంతా. ఓకే,
సో వైఎస్ఆర్సీపీ మద్దతుదారులు, వైఎస్ఆర్సీపీ మద్దతుదారులు కానీ ఉంటారు, సూర్యారావు గారు ఏమో మద్దతుదారులు ఎవరైతే ఇప్పుడు ఆయనతో పాటు వస్తారో ఖచ్చితంగా కూటమికి తర్వాత సూర్య వైఎస్ఆర్సీపీకి ఖచ్చితంగా టగ్ ఆఫ్ వారే ఉంటుంది అక్కడ, బీజీ గేమ్ ఉండదు ఆ ఎలక్షన్ ఈసారి. ఓకే, అంటే టీడీపీకి జనసేనకి గంప కొత్తగా పడే ఓట్లను చీల్చే ప్రయత్నంలో భాగంగా ఇలా ఇలా అంతకుముందు ఆ పార్టీలో పనిచేసిన వాళ్ళని పార్టీలోకి ఆహ్వానిస్తారు అనుకోవచ్చు మన వైసీపీ వాళ్ళు. అంటే ఒకటండి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహాలు అయితే చాలా షార్ప్గానే ఉంటాయి. ఆయన ఇప్పుడు టీడీపీ జనసేనలో సీట్లు రాని వాళ్ళందరికీ ఆల్రెడీ వాళ్ళు అప్రోచ్ అవ్వడం మొదలు పెట్టేశారు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో సీట్లు రాని వాళ్ళందరినీ టీడీపీ కూడా అప్రోచ్ అవుతుంది. ఇప్పుడు మనం గురజాలు తీసుకుంటే, పల్నాడు జిల్లాలో గురజాలు తీసుకుంటే అక్కడ ఎమ్మెల్సీ కృష్ణమూర్తి గారు ఉన్నారు, ఆయన జంగా కృష్ణమూర్తి గారు, ఆయన టికెట్ ఎక్స్పెక్ట్ చేశారు వైఎస్ఆర్సీపీ నుంచి. ఆయన అంతకుముందు 2 సార్లు ఎమ్మెల్యే చేసి ఉన్నారు, 1999 నుంచి 2004 వరకు కంటిన్యూస్గా 2 సార్లు ఎమ్మెల్యే ఆయన. తర్వాత ఆయన 9లో పోటీ చేయలేదు, 14లో పోటీ చేసి ఓడిపోయారు, 19లో మళ్ళీ సీట్ లేదు, ఎమ్మెల్సీకి ఇచ్చారు ఆయనకి. ఇప్పుడు ఆయనకి సీట్ ఇవ్వక ఆయన వేరే పార్టీ చూస్తున్నారు, ఊహాగానాలు అయితే చూస్తున్నాం మనం. ఇలా ఇక్కడ సీటు నిరాకరించబడిన వాళ్ళందరూ వేరే పార్టీకి వెళ్తారు కదా, ఇందాక వైసీపీకి డ్యామేజ్ కూడా జరుగుతుంది కదా. సో ఇప్పుడు అట్లాగా ఆ కోణంలో కూడా వాళ్ళిద్దరూ మ్యూచువల్ గా అటెండ్ జరిగే అవకాశాలు ఖచ్చితంగా. ఇప్పుడు ఒక పక్క ప్లస్ జరుగుతుందంటే ఇంకో పక్క మైనస్ జరుగుతుంది, ఇంకో పక్క ప్లస్ ఉందంటే మళ్ళీ ఇంకో పక్క మైనస్ ఉంటుందండి. సో ఇది మ్యూచువల్ గానే ఉంటుంది డ్యామేజ్ ఇద్దరికి, వన్ సైడెడ్ గా ఎలక్షన్లు అంత ఈజీగా తీసుకునే పరిస్థితి లేదు. ఓకే, సో ఓవరాల్ గా జై భారత్ నేషనల్ పార్టీ మీరు గమనించిన అంశాలంటే ఈ 5 ఏళ్లలో వైసీపీ పార్టీ ఎలా పరిపాలించింది, మీ పార్టీ సంబంధించిన స్టాండ్ ఏంటి? అంటే ఒకటండి, 5 సంవత్సరాలు కదా అంతకుముందు టీడీపీ దగ్గర నుంచి తీసుకోవాలి, 2014 నుంచి 2024 వరకు 10 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేకుండా, పోలవరం పూర్తి కాకుండా, రైల్వే జోన్ రాకుండా, కడప స్టీల్ ప్లాంట్ రాకుండా, రాజధాని కట్టకుండా, విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలు ఏవి రాకుండా 2 పార్టీలు సక్సెస్ఫుల్గా ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధిలో వెనకబాటుకు తీసుకెళ్లి సక్సెస్ అయ్యాయి. ఈ వెనకబాటులో అభివృద్ధికి వెనక్క నెట్టేయబడిన ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పరంగా పురోగామి దేశంలో తీసుకెళ్లేదానికి జై భారత్ నేషనల్ పార్టీ వచ్చింది. అందుకని మా మేనిఫెస్టోలో మేము క్లియర్గా చెప్పాము, ఆంధ్రప్రదేశ్కి హక్కుగా రావాల్సిన స్పెషల్ కేటగిరీ స్టేటస్ కానివ్వండి, విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలు కానివ్వండి, తర్వాత వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ ఆపడం కానివ్వండి, పోలవరం పూర్తి చేయడం కానివ్వండి, ఇవన్నీ ఆంధ్రప్రదేశ్కి హక్కుగా రావాల్సిన అంశాలు, విభజించబడ్డ ఆంధ్రప్రదేశ్కి చట్టం పరంగా రావాల్సిన అంశాలు ఏవైతే ఉన్నాయో అన్ని సాధించడంతో పాటు ఆంధ్రప్రదేశ్కి మనకు 12th ఫైనాన్స్ కమిషన్ ప్రాఫిట్ పెట్రోలియం అని ఒక మెకానిజంతో ముందుకు వచ్చింది. 12th ఫైనాన్స్ కమిషన్ రికమెండ్ దానివల్ల ఏంటంటే మనకు కేజీ బేసిన్లో పెట్రోలియం ఎక్స్ప్లోరేషన్ జరుగుతుంది. అక్కడ ఎక్స్ప్లోరేషన్ ఎక్కడైతే ఎంత ఎక్స్ట్రాక్ట్ చేస్తారో అక్కడ ఆయిల్ గ్యాస్ని, థాయిలాండ్ గ్యాస్ని, దాంట్లో 50% రాయల్టీని ఏ స్టేట్లో అయితే ఎక్స్ప్లోర్ చేస్తారో ఆ స్టేట్కి ఇవ్వాలి. అదొక ప్రాఫిట్ పెట్రోలియం అనే మెకానిజం ఒకటి ఉందనేసి వైఎస్ఆర్సీపీ కానీ టీడీపీ, 2 10 సంవత్సరాలుగా రూల్ చేసిన వైఎస్ఆర్సీపీ టీడీపీకి కానీ, వీళ్ళతో కలిసి ఉన్న జనసేనకు కానీ ఒక 12th ఫైనాన్స్ కమిషన్ కొంచెం వెనక్కి వెళ్ళి అందులో ఒక మెకానిజం ఉంది, ఆ మెకానిజం ద్వారా ఆంధ్రప్రదేశ్కి ఈ రాయల్టీ ఒక 50% వస్తుంది ప్రాఫిట్ పెట్రోలియంలో, అది 12th ఫైనాన్స్ కమిషన్ రికమెండ్ చేసిందనే ఒక అంశం ఉందనేది కూడా వీళ్ళ పరిజ్ఞానంలో లేదు అది. సో ఈ రకంగా విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలే సాధించలేని వీళ్ళు ప్రాఫిట్ పెట్రోలియంలో మనకు 12th ఫైనాన్స్ కమిషన్ రికమెండ్ చేసిన అంశాన్ని సాధించాలనే స్పృహ ఉందని నేనైతే అనుకోవట్లేదు. ఈ రకంగా ఆంధ్రప్రదేశ్కి సెంటర్ నుంచి రావాల్సిన 2 మెనీ రాయల్టీస్ కానివ్వండి, 2 మెనీ ఇష్యూస్ కానివ్వండి, అవన్నీ సాధించడంలో ఈ 2 పార్టీలు ఫెయిల్ అయిపోయినాయి. వీటిని సపోర్ట్ చేస్తున్న జనసేన కూడా ఫెయిల్ అయిపోయింది, టీడీపీని సపోర్ట్ చేస్తున్న జనసేన కానీ, లేకపోతే టీడీపీ బీజేపీ జనసేనని ఒక నాట్ ఆడిస్తున్న బీజేపీ ఇవ్వడంలో వాళ్ళు సక్సెస్ అయ్యారు, ఇవ్వకుండా ఉండడం. సో వీళ్ళందరినీ కంట్రోల్ చేసి ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాల్సినవన్నీ ఇవ్వకుండా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఒక అవరోధంగా మారిన బీజేపీ వీళ్ళు ముగ్గురిని ఒక ఘాటిని కట్టేసేసి ఆంధ్రప్రదేశ్కి రావాల్సినవి ఇవ్వట్లేదు. సో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పరంగా వెనక్కి వెళ్ళిపోయింది, యువత వేరే రాష్ట్రాలకి, వేరే దేశాలకు వలస వెళ్ళిపోతున్నారు, ఇన్ సెర్చ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, ఇన్ సెర్చ్ ఆఫ్ బెటర్ యూనో ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీస్. మరి హైదరాబాద్ ప్రాంతంలో అయితే ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఐటీ కూడా రెసిషన్లో ఉండటం వల్ల ఊబర్ డ్రైవర్స్గా పనిచేస్తున్నారు మన యువత ఇక్కడికి వచ్చి. సో దీన్ని కంట్రోల్ చేసి స్థానికంగా ఎంప్లాయ్మెంట్ రావాలి అంటే స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఆంధ్రప్రదేశ్కి రావాల్సిందే. స్పెషల్ కేటగిరీ స్టేటస్ వస్తే మనకు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఏవైతే ఉంటాయో దాంట్లో మనకు 90:10 రేషియోలో గ్రాంట్ ఉంటుంది, 90% గ్రాంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది, 10% గ్రాంట్ స్టేట్ గవర్నమెంట్ ఇవ్వగలిగితే మనకు ఆల్మోస్ట్ 40% సేవ్ అవుతుంది. అదర్ స్టేట్స్కి వచ్చేసరికి 50:50 ఉంటుంది, 50% ఒక స్కీమ్ గ్రాంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తే రిమైనింగ్ 50% స్టేట్ గవర్నమెంట్ బేర్ చేయాల్సి ఉంటుంది. మనకి ఇక్కడ 40% సేవ్ అవుతుంది, దాన్ని వేరే దానికి వాడచ్చు. తర్వాత మనకు ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఉంటాయి, ట్యాక్స్ ఎగ్జెంప్షన్స్ ఉంటాయి, ఇండస్ట్రీస్ని వేరే స్టేట్స్, ఇప్పుడు తమిళనాడు కానివ్వండి, కర్ణాటక కానివ్వండి, తెలంగాణ కావండి, ఇవి ఇండస్ట్రియలీ అడ్వాన్స్డ్ స్టేట్స్ కాబట్టి ఆటోమేటిక్గా కొత్త ఇన్వెస్ట్మెంట్స్ ఏమైనా రావాలంటే ఈ స్టేట్స్కి వెళ్తారు. ఆంధ్రప్రదేశ్లో ఇండస్ట్రియల్ ఎకోసిస్టమ్, ప్రాపర్ ఇండస్ట్రియల్ పాలసీ లేదు కాబట్టి అక్కడ ఇన్వెస్ట్మెంట్ అట్రాక్ట్ చేయడం కష్టం అవుతుంది. దానికి తోడు అంబిగ్యూటీ ఉంది రాజధాని విషయంలో కూడా. సో సడన్గా రావాలంటే కుదరదు కాబట్టి
ఇన్వెస్ట్మెంట్ అట్రాక్ట్ చేయడం ప్రాబ్లం అవుతుంది. సో స్పెషల్ కేటగిరీ స్టేటస్ వస్తే ఇవన్నీ ఆటోమేటిక్గా ఇండస్ట్రీస్లు కూడా మనకి ఇన్సెంటివ్స్ ఉన్నాయి కాబట్టి మనం ఇక్కడికి వెళ్దాము, ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఉంది కాబట్టి ఇక్కడికి వెళ్దాం అనే దాంతో వస్తారు. అది మాకు ప్రైమ్ ఎజెండా అండి. స్పెషల్ కేటగిరీస్ సాధించడం కానివ్వండి, విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలు కానివ్వండి, అట్ ద సేమ్ టైం డెవలప్మెంటల్ పరంగా ఆంధ్రప్రదేశ్ని తిరోగామి దిశగా తీసుకెళ్తున్న ఈ టీడీపీ, వైఎస్ఆర్సీపీ, బీజేపీ అండ్ బీజేపీ వీళ్ళందరినీ కంట్రోల్ చేసి ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పరంగా ముందుకు తీసుకెళ్లాలనేది ఒక్కటే జై భారత్ నేషనల్ పార్టీ ఆబ్జెక్టివ్ అండి. అట్ ద సేమ్ టైం మనకు ఆంధ్ర మా మేనిఫెస్టో ఆల్రెడీ జనవరి 25th రిలీజ్ చేశాము. సో ఇప్పుడు ఉన్న మెకానిజంలు ఏంటంటే ముఖ్యమంత్రికి ఎవరు దగ్గరగా ఉంటే ఆ ఎమ్మెల్యే కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్స్కి ఫండ్స్ ఎక్కువ వెళ్తున్నాయి, లేకపోతే ఎవరన్నా మంత్రి ఉంటే ఆ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీనే డెవలప్ అవుతుంది. ఇప్పుడు మనము డోన్ ఫర్ ఎగ్జాంపుల్ మనము నంద్యాల జిల్లాను తీసుకుంటే డోన్ అసెంబ్లీ నియోజకవర్గం అభివృద్ధి చెందినట్టుగా ఆ జిల్లా హెడ్ క్వార్టర్ అయిన నంద్యాల డెవలప్ అవ్వట్లేదు, కొత్తగా ఏర్పడ్డ నంద్యాల జిల్లా. బికాజ్ అక్కడ బుగ్గన రాజేందర్ రాజేందర్ రెడ్డి గారు ఫైనాన్స్ మినిస్టర్ గా ఉండటం వల్ల డెవలప్మెంట్ ఆ కాన్సెన్సీ అవుతుంది, జిల్లా హెడ్ క్వార్టర్ అవ్వట్లేదు. సో ఇలాంటి ఇన్నో డెవలప్మెంటల్ ఇన్ఈక్వాలిటీస్ ని బ్యాలెన్స్ చేసేదానికి మా మేనిఫెస్టోలో మేము క్లియర్ గా పొందుపరిచాము ఒక అంశము. అదేంటంటే ప్రతి నియోజకవర్గానికి సంవత్సరానికి 100 కోట్లు ఇస్తామండి డెవలప్మెంటల్ ఫండ్ గా, అది డైరెక్ట్ గా నియోజకవర్గానికి వెళ్ళిపోతుంది, ఏ పార్టీ ఎమ్మెల్యే అయినా ఉండనివ్వండి. అలా 5 సంవత్సరాలకి 500 కోట్లు అవుతుంది. ప్రతి గ్రామ పంచాయతీకి డెవలప్మెంటల్ గ్రాంట్ కింద సంవత్సరానికి 1 కోటి రూపాయలు ఇస్తాము, 5 సంవత్సరాలకు 5 కోట్లు ఇస్తాము. అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇండస్ట్రియల్ ఇనో ఎకోసిస్టమ్ని పెంపొందించే ప్రయత్నంలో భాగంగా ప్రతి గ్రామ పంచాయతీకి 10 చిన్న ఇనో కుటీర పరిశ్రమలు డెవలప్ చేసి లోకల్గా ఎంప్లాయ్మెంట్ ఇనో జనరేట్ చేసే ప్రయత్నం చేయబోతుంది జై భారత్ నేషనల్ పార్టీ. ఓకే, ఇది కాకుండా ఇప్పుడు అన్ఎంప్లాయ్స్ ఇష్యూని మనం అడ్రస్ చేసే విషయానికి వచ్చేసరికి జనవరి 25th గ్రూప్ 1 నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎవ్రీ ఇయర్ రిలీజ్ చేయాలి, ఆగస్టు 15th గ్రూప్ 2 నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని పెట్టుకున్నాము, తర్వాత సెప్టెంబర్ 5th టీచర్స్ నోటిఫికేషన్ డిఎస్సి నోటిఫికేషన్, అండ్ అక్టోబర్ 31st వచ్చేసి మనకు సర్దార్ వల్లభాయ్ గారి పైన జయంతి సందర్భంగా కానిస్టేబుల్స్ అండ్ ఎస్ఐ రిక్రూట్మెంట్ పెట్టాలని ఒక క్యాలెండర్ ప్రాపర్ క్యాలెండర్ జాబ్ క్యాలెండర్ ఇచ్చే ప్రయత్నంలో దాని పరంగా ముందుకు వస్తున్నామండి. అండ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి 10 దినాలుగా 5 రోజులే పెట్టబోతున్నాము, సో దట్ వాళ్ళకి కొంచెం ఎక్కువ రెస్ట్ దొరుకుతుంది, వర్క్ ఎఫిషియన్సీ పెంచిన వాళ్ళం అవుతామండి. ఒక ఆడపిల్ల పుట్టిన వెంటనే ఆ పాప పేరు మీద టేక చెట్టు కానీ ఎర్రచందనం చెట్టు కానీ మనం నాటగలిగితే, సో ఆ పిల్ల ఆ డాటర్ పెరిగి పెద్ద అయ్యే టైంకి తనకు ఒక ఫైనాన్షియల్ అసెట్గా ఒక ఆ ట్రీ పెద్దదవుతుంది, అలా తను దాన్ని నమ్మేసి డైరెక్ట్గా అమ్మాయికి ఇచ్చేదానికి హెల్ప్ అవుతుందండి. అపార్ట్ ఫ్రమ్ దిస్ మా ప్రతి కాన్స్టిట్యూన్సీకి ఒక నిమ్స్ స్టాండర్డ్ హాస్పిటల్ని, ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్కి వచ్చేసి మనకు ఒక ఎయిమ్స్ స్టాండర్డ్ హాస్పిటల్ని కట్టాలనేసి ఒక ఒక అంశం మా మేనిఫెస్టోలో పెట్టడం జరిగిందండి. ఇలా చూసుకుంటూ పోతే అవన్నీ డెవలప్మెంటల్ ఓరియంటెడ్గా ఉంటుంది మా మేనిఫెస్టో. ఈ అంశాలన్నీ కూడా ప్రజల నుంచి వచ్చిన అభ్యర్థులని పెట్టే ఒక మేనిఫెస్టోని డెవలప్ చేయగలిగాము. మా పార్టీ డిసెంబర్లో పెట్టిన తర్వాత జనవరి 25th మేనిఫెస్టో రెడీ చేసి రిలీజ్ చేశాము. ఈరోజు ప్రజల్లో మేనిఫెస్టో విస్తృతంగా చర్చ జరుగుతూ ఉంది. ఈ సోకాల్డ్ ఎస్టాబ్లిష్డ్ పార్టీస్ ఎవరిని ఎక్కడి నుంచి పోటీ చేయించాలా, వాళ్ళని మార్చాలా, లేకపోతే నీ వీక్ గా ఉంటే ఇంకొక అతన్ని తీసుకొచ్చి టికెట్ ఇవ్వాలా, ఎవరిని ఏ పార్టీ నుంచి అకామిడేట్ చేయాలా, అక్కడ టికెట్ రాకపోతే అతన్ని ఎలా ఇటు గ్రాప్ చేయాలా, లేకపోతే ఏ పార్టీకి ఎన్ని సీట్లు ఇవ్వాలనే దీని ఈ సందిగ్ధంలోనే ఉన్నారు. కానీ జై భారత్ నేషనల్ పార్టీ చాలా క్లియర్ విజన్తో ఉంది ఆంధ్రప్రదేశ్ని ఎలా డెవలప్ చేయాలన్నది. అందుకని మేము ఒక క్లియర్ పీపుల్స్ మేనిఫెస్టోతో ముందుకు రాగలిగామండి. వేరే ఆంధ్రప్రదేశ్లో ఉన్న వేరే పార్టీలు లెక్క పొత్తులు, సీట్లు, గెలుపు, వీళ్ళుంటే ప్లస్ వీళ్ళుంటే మైనస్ ఈ ఆలోచన విధానము లేదండి మా పార్టీకి. మా పార్టీకి క్లియర్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇప్పటికీ అభివృద్ధికి నోచుకోకుండా 10 సంవత్సరాలకు ఇబ్బంది పడుతుంది.